నేను పుట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నా రాష్ట్రంలో నాకు రక్షణ లేదు. నా రాష్ట్రంలో ఆడపిల్లల్ని బ్రతకనివ్వరు, రేప్ చేసి చంపేస్తారు, సజీవ దహనం చేస్తారు. ఆడపిల్ల చదువుకోటానికి స్కూలుకో కాలేజ్కో వెళ్దామని రోడ్డు మీదకొస్తే వాలంటీర్లు, రాజకీయ ఉన్మాదులు, అధికార పార్టీ జెండా కప్పుకొని ఊరేగుతున్న గల్లీ నాయకులు ఆడపిల్లల్ని వెంటాడి వేటాడి బలవంతంగా మానభంగం చేసి ఇంకో 10 మందితో మానభంగం చేపించి మరీ చంపేస్తున్నారు. పొరపాటున మానభంగానికి గురైన అమ్మాయి బ్రతికి బట్టకట్టి పోలీసుల దగ్గరికి న్యాయం అని వెళితే పోలీసులు తిరిగి రేపుకి గురైన అమ్మాయి మీద, వారి కుటుంబం మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళ గొంతు నొక్కేసే ప్రయత్నం పోలీసులే చేస్తున్నారంటే నా రాష్ట్రం ఎంత గొప్పదో మీరే ఆలోచించండి. నా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఐపీఎస్ సజ్జనార్ గారి లాంటి నిజాయితీగా ఆడపిల్లల్ని కాపాడే పోలీసులు లేరు. కొంతమంది పోలీసులు రాజకీయ ఉన్మాదులకి బానిసల్లా వ్యవహరిస్తూ రేపులు, మర్డర్లు, మానభంగాలు చేసిన వాళ్ళని రక్షిస్తున్నారంటే నా రాష్ట్రంలో పరిపాలన, పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో ఆలోచించమని నా తోటి అన్న, అక్క, చెల్లి, అయ్య, అమ్మలని అడుక్కుంటున్నాను. మొన్న పసిబిడ్డలను రేప్ చేసి చంపేశారు. చదువుకొని చేతికొచ్చిన ఆడకూతుర్ని చంపేశారు. వృద్ధులని రేప్ చేసి సజీవ దహనం చేశారు. ఈరోజు అనూషాని కూడా పుట్టన పెట్టుకున్నారు. రేపు మీ ఇంట్లో ఆడపిల్లలకి కూడా ఇదే జరగచ్చు. మీ ఇంట్లో ఆడపిల్లలు ఇలాంటి ఉన్మాదుల చేతిలో చిక్కకముందే మీరు మేల్కొని ఆంధ్రాలో ఆడపిల్లల మీద జరుగుతున్న అరాచకాల్ని అడ్డుకుందాం. అనూషకి జరిగిన సంఘటన అధికార పార్టీ రాజకీయ నాయకుడి కూతురికి జరిగుంటే ఆంధ్ర పోలీసులు ఎలా స్పందించేవాళ్ళో మీకు తెలుసని అనుకుంటున్నాను. మనం ఓట్లు వేస్తే గెలిచిన రాజకీయ ఉన్మాదులు, మనం పనులు కడుతుంటే జీతాలు తీసుకున్న పోలీసులు, అధికారులు మన అభివృద్ధి కోసం కానీ మన రక్షణ కోసం కానీ పనిచేయలేకపోవటం మన చేతులారా చేసుకున్న కర్మ, అనుభవించక తప్పదు. ఈ అవినీతి ఉన్మాది పరిపాలనలో ఇంకా ఎంతమంది ఆడపిల్లలు బలవుతారో.